ఇక అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి అడ్డుగోలుగా హామీలిచ్చిందని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలని, రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకున్న 25,44,000 మందికి దాన్ని ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా ఇవ్వకపోతే ఒక్కో కుటుంబంపై 1,00,000 రూపాయల భారం పడుతుంది అన్నారు. మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్లకు ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలిసిందన్న కేటీఆర్ గతంలో చెప్పినట్లు కాంగ్రెస్ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అన్నారు. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో పోరాటాలకు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. ఆనాడు ఈ రోజు మంత్రి గారు, ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అదేవిధంగా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పుడు ఇదే పద్ధతుల్లో ఆనాడు ఈ రోజు మంత్రి గారు, ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అదేవిధంగా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పుడు ఇదే పద్ధతుల్లో